Good morning to all. My name is Jayanti, CRT Bioscience, KGBV, Raghavapur. Welcome to digital class. Iroj manamu 9th class lesson aina jentuvulalo pravartana gurinchi telusukundam. Jentuvulalo, jeevulalo, manavulalo unde pravartanani aneka rakaluga untundani mana shastravettalu veetipaina ento adhyayanam cheyadam jarigindi. Ila aneka parishodhanalu jarpina tarvata jeevulalo pravartana vivida rakaluga untundani vibhajinchadam jarigindi. Mukhyanga nalugu rakala pravartana gurinchi manaku telijesaru. అందులో నంబర్ 1 సహజాత ప్రవర్తన, నంబర్ 2 అనుసరణ, నంబర్ 3 నిబంధన, నంబర్ 4 అనుకరణ. మొదటి లక్షణమైన సహజాత ప్రవర్తన గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు, సహజాత ప్రవర్తన అంటే ఏమిటి? ఏ జీవులలో అయితే పుట్టుకతో వచ్చే లక్షణాలనే సహజాత ప్రవర్తన అంటారు. పుట్టుకతో వచ్చే ప్రవర్తన కానీ లక్షణాలను కానీ కలిగి ఉన్నట్లయితే వాటినే సహజాత ప్రవర్తన అని అంటారు. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్గా మనము చూసుకున్నట్లయితే, చేపపిల్ల ఈదంగా మీరు చూసుంటారు కదా. సో ఈ చేపకు ఈత ఎవరు నేర్పారు? అది పుట్టుకతోటే ఈదడం అనే లక్షణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి చేపలో ఈ ఈదడం అనే ప్రక్రియ సహజాత ప్రవర్తన. అలాగే పక్షులు వివిధ రకాలైన గూళ్ళు కట్టుకుంటాయి. ఈ గూళ్ళు కట్టుకోవడం ఎవరు నేర్పారు? అవి కూడా పుట్టుకతోనే లక్షణాలని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ పక్షుల్లో కానీ చేపలలో కానీ పుట్టుకతో వచ్చే లక్షణాలని సహజాత ప్రవర్తన అంటారు. ఇక రెండో లక్షణమైన అనుసరణ అనే విధానాన్ని మనం ఇప్పుడు చూద్దాం. అనుసరించటం, ఒక జీవిని మరొక జీవి అనుసరించటం అనేది ముఖ్యంగా బాతుపిల్లలు కనిపిస్తుంది. బాతుపిల్లలు గుడ్ల నుండి బయటకు రాగానే ఏ జీవి అయితే కదులుతున్నట్లుగా కనిపిస్తుందో ఆ జీవినే తమ తల్లిగా భావిస్తాయి, ఆ జీవినే అనుసరిస్తాయి. ఇటువంటి లక్షణాన్ని అనుసరణ అంటారు. ఉదాహరణకి ఒక కోడిపిల్ల బాతుపిల్లలతో కలిసి నడుస్తుంది. అంటే బాతుపిల్లలు పుట్టగానే కోడి కనబడింది. ఆ కోడి వెంట తమ తల్లి అని భావించి ఆ కోడిని అనుసరిస్తాయి. ఈ విధంగా బాతులలో అనుసరించడం అనే లక్షణం ఉండడం వల్ల అవి చిన్నతనంలోనే తన తల్లిని గుర్తిస్తాయి. ఒకవేళ అవి గుడ్డు నుండి బయటకు రాగానే తన తల్లి కనబడితే ఈ లక్షణం ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ తన తల్లి కనబడకపోతే అనేక రకాలుగా, చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. దీనిపైన మన శాస్త్రవేత్త కోనాల్డ్ లారెంజ్ అనే శాస్త్రవేత్త ఈ బాతుపిల్లలపైన పరిశోధనలు చేసి అవి పుట్టగానే తనను అనుసరించే విధంగా ప్రయోగాలు చేశాడు. అవి పెరిగి పెద్దవైనప్పటికీ కూడా ఆ శాస్త్రవేత్తని అనుసరించాలి. ఈ విధమైన లక్షణం ఉంటుందని మనకు ఈ కోనాల్డ్ లారెంజ్ అనుసరణ అనే లక్షణ ప్రవర్తనాన్ని మనకు తెలియజేశాడు. ఈ విధంగా ప్రవర్తనని అధ్యయనం చేసినందుకు కానీ, ఔషధ రంగంలో కృషి చేసినందుకు కానీ, శరీర ధర్మశాస్త్రంలో కృషి చేసినందుకు కానీ ఇతనికి 1973 సంవత్సరంలో నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. ఇక మూడవది నిబంధన. నిబంధన అనేది ఇది పుట్టుకతో వచ్చే లక్షణం కాదు. ఈ నిబంధన అనే లక్షణాన్ని కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా ఏ జీవి అయితే
అభ్యసనం చేయవలసిందో అభ్యసనం చేసిన ద్వారానే ఈ లక్షణాన్ని కలిగి ఉంటారు. అంటే పుట్టుకతో వచ్చే లక్షణం కాకుండా కృత్రిమ ఉద్దీపనకి సహజ ప్రతిస్పందన గనక ప్రవర్తించినట్లయితే ఆ రకమైన ప్రవర్తనని నిబంధన అంటారు. ఇక్కడ కృత్రిమ ఉద్దీపనకి సహజ ప్రతిస్పందన కనబరిస్తే ఈ రకమైన ప్రవర్తననే నిబంధన అంటారు. దీనిపైన అనేక శాస్త్రవేత్తలు కృషి చేశారు. ముఖ్యంగా ఇవాన్ పావ్లోవ్ అనే శాస్త్రవేత్త, రష్యన్కి చెందిన శాస్త్రవేత్త కుక్కపై ఈ పరిశోధన జరిపాడు. కుక్కను తీసుకువచ్చి కుక్కకి ఆహారం పెట్టాడు. అప్పుడు తన నోటి నుండి ఆ కుక్క లాలాజలాన్ని స్రవించింది. ఎప్పుడైతే ఆహారాన్ని తీసుకొస్తున్న వ్యక్తిని చూసిందో కుక్క, అప్పుడు కూడా తన లాలాజలాన్ని స్రవించడం గమనించాడు. తను ఆ వ్యక్తి వస్తుండగా ఆహారం తెచ్చే ముందర ఒక బెల్ని మోగించాడు. అప్పుడు కుక్క ఆ బెల్ సౌండ్ వినగానే తనకు ఆహారం వస్తుంది అనే భావనకు గురి అయి తను లాలాజలాన్ని స్రవించడం జరిగింది. ఇలా కొన్ని రోజులు ఆహారం పెడుతూనే గంట మోగించాడు. కొన్ని రోజుల తర్వాత ఆహారం పెట్టనప్పటికీ కూడా గంటను మోగించగానే కుక్క నోటి నుండి లాలాజలం స్రవించబడింది. అంటే ఇక్కడ ఆహారం పెట్టకపోవడం అనేది కృత్రిమ ఉద్దీపనకు, సహజ ప్రతిస్పందన అయిన లాలాజలం అనేది కుక్క నోటి నుండి రావడం జరిగింది. ఈ విధమైన ప్రవర్తనని నిబంధన అంటారు. దీనికి చిన్నగా ఎగ్జాంపుల్ని చూసినట్లయితే, తరగతి గదిలోకి ఎవరైనా పెద్దవారు రాగానే పిల్లలు లేచి నిలబడి నమస్కరించడం అనేది నిబంధనకు ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక చివరిదైన ప్రవర్తన అనుకరణ. అనుకరణ అనేది ఇది ముఖ్యంగా యూత్లో ఉండే పిల్లవాళ్ళు, అనగా జెంట్స్ అండ్ బాయ్స్ ఎక్కువగా అనుకరణ, లేడీస్ కూడా అనుకరణ అనే విధానాన్ని అవలంబిస్తారు. హీరో, ఒక సినిమాలో కొత్త హీరో తన హెయిర్ స్టైల్ కొత్తగా డిఫరెంట్గా స్టైలిష్గా ఉండడం మనకు సినిమాలో కనబడిందంటే, ఆ హెయిర్ స్టైల్ని కూడా మన వాళ్ళు ఆ విధంగానే కత్తిరించుకోవడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ అనుకరణ. హీరోయిన్స్ పఫ్ పెట్టుకున్నారనుకోండి, అదేవిధంగా మన పిల్లలు కూడా పఫ్ను పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఈ విధమైన ఒక జంతువు మరొక జంతువు లేదా ఒక జీవి మరొక జీవిని అనుసరించడాన్ని, అంటే అనుకరించడాన్ని, కాపీయింగ్, అనుకరణ మీన్స్ కాపీయింగ్, సో అలా అనుకరించడాన్ని మనము అనుకరణ అంటాము. దీనిపైన కూడా కోహ్లర్ అనే శాస్త్రవేత్త, ఈ అనుకరణ అనే లక్షణం మానవులలోనే కాకుండా జంతువులలో కూడా ఉంటుందని ఒక ప్రయోగం ద్వారా నిరూపించారు. ఒక సెల్లు లాంటి దాంట్లో ఒక చింపాంజీని ఉంచి మరొక సెల్లులో ఒక వ్యక్తి పైన అరటి పండ్ల గెలను వేలాడదీశారు. అది చింపాంజీకి అరటి పండ్ల గెల అందడం లేదు. పక్కనున్న సెల్లులో ఒక మనిషి కట్టె ద్వారా అరటి పండును కొట్టుకోవడం చూసింది. అదేవిధంగా తన గదిలో ఉన్న కర్రను తోటి ఆ అరటి పండ్ల గెలను కొట్టి అరటి పండ్ల గెలను తినడం ప్రారంభించింది. ఈ విధమైన అనుకరణ అనే ప్రవర్తన జంతువులలో కూడా ఉంటుందని మన కుహ్లేర్ అనే శాస్త్రవేత్త నిరూపించడం జరిగింది. ఈ విధంగా జంతువులలో నాలుగు రకాలైన ప్రవర్తనలు ఉంటాయని,
అవి సహజాత ప్రవర్తన, అనుసరణ, నిబంధన, అనుకరణ అనే లక్షణాలను కలిగి ఉంటాయని నేర్చుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.